Visakha కూడా polling సరళి ఎలా జరుగుతుంది అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎంత మేర పోలింగ్ శాతం నమోదైంది వివరాలు తెలియజేయడానికి మా ప్రతినిధి ఈశ్వర్ అక్కడ మరిన్ని వివరాలు అందిస్తారు ఓటు ఈశ్వర్ విశాఖ జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఉదయం నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూతుల వద్ద క్యూలు కట్టి మరీ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కేకే రాజు ఉన్నాడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చూడండి గత ఎన్నికల్లో 2007 ఎన్నికల్లో 50% మాత్రమే ఓట్లు పోలాయి ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి మీరు ఎలాంటి పిలుపునిస్తున్నారు ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకుంటారో వారు తప్పకుండా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాల్ని మీ హక్కుల గురించి ప్రశ్నించే హక్కు మీ అందరికీ కూడా తప్పకుండా ఉంటుంది ఎందుకంటే గతంలో చూసుకుంటే 2007 ఎలక్షన్ కానీ 2019 ఎలక్షన్స్ కానీ ఓటింగ్ పర్సంటేజ్ అనేది తక్కువ నమోదవుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని మన హక్కులను పరిరక్షించుకోవాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం క్లాస్ ఓటు ఉత్తర నియోజకవర్గానికి వచ్చేప్పటికీ క్లాస్ ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఇళ్ళ నుంచి బయటకు కూడా రాని పరిస్థితి వాళ్ళకి ఏ విధంగా మీరు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా మనం రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని మన హక్కుల్ని పరిరక్షించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది పరిస్థితి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా ఎక్కువగా క్లాస్ ఓటింగ్ ఉంటుంది ఇటువంటి ఓటింగ్ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓట్లేసే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా పిలుపునిస్తున్నారు మన దగ్గర బీజేపీ సీనియర్ నాయకులు విష్ణు కుమార్ రాజు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ 2007 సంవత్సరంలో ఓన్లీ 50% ఓట్ల ప్రక్రియ అనేది జరిగింది చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవట్లేదు దీనికి మీ సమాధానం ఏం చెప్తారు అది చాలా దురదృష్టం అండి ప్రజలు తప్పనిసరిగా వారు ఓటు హక్కుని వినియోగించుకోకపోతే వారికి నైతికంగా ఈ రోడ్లు బాగోలేదు డ్రైన్లు బాగోలేదు మాకు స్ట్రీట్ లైట్స్ వెలగటం లేదు అనే బేసిక్ కంప్లైంట్ చేయడానికి కూడా వారు అర్హత నైతికంగా వాళ్ళు కోల్పోతారు 5 సంవత్సరాలకి వచ్చే ఎలక్షన్స్ అందులో ఇక్కడైతే 12 సంవత్సరాల తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకుని ఇప్పుడు విశాఖపట్నంలో 80% అన్న కనీసము 80% ఓటు హక్కు ఓటు పర్సంటేజ్ ఉండాలి అనేది మా యొక్క కోరిక మన విశాఖపట్నం ఒక స్మార్ట్ సిటీ అని పేరుకి ఉంది కానీ ప్రజలు స్మార్ట్గా ఉండటం లేదు ప్రజలు కూడా వారు ఓటు హక్కును వినియోగించుకుంటే అప్పుడు దానికి అప్రాప్రియేట్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను వారి ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్ ఈ ఉత్తర నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచారు ఇక్కడ మీకు ప్రత్యేకంగా బాండ్ ఉంది ఉత్తర నియోజకవర్గానికి విష్ణు కుమార్ రాజుకి అయితే ఇక్కడ క్లాస్ ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు ఈసారి ఓటింగ్ ఎలా ఉండబోతుంది ఈసారి ఇది ప్రజలకు కూడా అవేర్నెస్ పెరిగింది కాబట్టి పర్సంటేజ్ చాలా ఎక్కువ వస్తుందని మా యొక్క అభిప్రాయము జనరల్గా ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఓటుని వినియోగించుకోవటం లేదు జనరల్గా మీరు ఎక్కడైనా చూడండి ఈ స్లమ్స్లో ఉన్నవారు మాత్రము ఓటుని వినియోగించుకుంటున్నారు అంటే స్లమ్స్లో ఉన్న వాళ్ళు గంట మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు వినియోగించుకోకపోవటం అనేది చాలా దారుణము ఈసారి వాళ్ళు కూడా వినియోగించుకుంటారు క్రాస్ ఓటింగ్ అనేది సర్వసాధారణంగా కొంతమంది ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే ముగ్గురు 3 రకాలైన పార్టీలకి డిఫరెంట్ పార్టీస్కి ఓట్లు వేసే పరిస్థితి ఉంది బట్ ఏదైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి అయితే ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది ఈసారి ఖచ్చితంగా గత ఎన్నికల్లో మాదిరిగా కాదు ఓటు శాతం అనేది పెరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో ఉంటున్నారు కాబట్టి ఈ క్లాసులో ఉన్న కాలనీల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా బయటకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విష్ణు కుమార్ రాజు గారు చెప్తున్నారు అదేవిధంగా స్లమ్ ఏరియాలో ఉన్నోళ్ళు పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ఓటు హక్కేస్తున్నారు మీరు ఎందుకు రావట్లేదు అనేది ఆయన పిలుపునిస్తున్నారు అయితే ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఓటు శాతం పెరుగుతుందని విష్ణు కుమార్ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఫ్రేమ్తో ఈశ్వర్ విశాఖపట్నం CVR News